ప్రజల సమస్యలు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకు తెలియజేస్తూ ఇద్దరి మధ్య వారధిగా ఉండే పబ్లిక్ డిమాండ్ లో ఈ రోజు ఆటో కార్మికుల సమస్యలపై చర్చించే ప్రయత్నం చేద్దాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా పేదల ఆకలి చావులు ఆకల కేకలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి। ప్రస్తుతం మనం ప్రధానంగా చూసుకుంటే ఆటో కార్మికులు అంటే ఏదైతే కొత్తగా జీవో నంబర్ 21 ని తెచ్చి ఆటో కార్మికుల మీద అంటే అదనపు భారాలు వేస్తున్నారో దానికి సంబంధించి ఈవేళ అయితే చాలా మంది ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు। కరోనా నేపథ్యంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో ఏదో వాహనమిత్ర పేరుతో కొన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఆ డబ్బులతో ఆ డబ్బుల్ని మళ్ళీ ఫైన్ల రూపంలో అదనంగా లాగేస్తున్నారు మా దగ్గర నుంచి। తక్షణమే జీవోను రద్దు చేయాలంటూ కొంతమంది యూనియన్లతో కలిపి అఖిలపక్ష నేతలతో కలిపి ఇక్కడైతే ఆటో కార్మికులైతే తన సమస్యలను చెప్పుకోవడానికి మనతో ఉన్నారు। వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి, ప్రధానంగా మన ఆటో వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మీద మీ అభిప్రాయం ఏంటి? ఆటో వాళ్ళ బతుకులు అనేవి రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయి। కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి దాదాపు 7 నెలల పాటు వీళ్ళకి ఉపాధి అనేది లేదు। కోవిడ్ మొదట 3 నెలల పాటు అసలు ఆటోవాల ఎవరూ కూడా రోడ్డు మీదకి వాహనాన్ని తీసుకొచ్చిన పరిస్థితి లేదు। దాంతో కుటుంబాలు గడిపకోవడమే చాలా ఇబ్బంది అయిపోయిన పరిస్థితి ఉంది। దీనికి తోడు మూలుగా నక్కమే తాటికే పడ్డట్టుగా విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతూ వస్తున్నాయి। అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో చమురు ఉత్పత్తి ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి। దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన దగ్గర పెట్రోల్ మీద వ్యాట్ ట్యాక్స్ అని మళ్ళీ అదనంగా 42%, 23% ఇలా 2 సార్లు పెంచడం జరిగింది। అంటే ఆ పెట్రోల్ అసలు ధర కంటే దానికి ఒక్కచినటువంటి చెద్దనం కంటే ఆవకాయకి ఎక్కువ నంచుకైపోయినట్టు పెట్రోల్ ధర కంటే దాని మీద వేసేటువంటి ట్యాక్స్లు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి। దీవన్నీ సరిపోక నానా ఇబ్బందులు పడుతూ ఉంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నూతన రోడ్డు రవాణా భద్రతా బిల్లును తీసుకొని వచ్చింది। ఈ బిల్లు తాలూకా ఉద్దేశం ఏంటి, కార్మికులందరికీ భద్రత ఉండాలి, ప్రజలకు భద్రత ఉండాలి కాబట్టి మేము భద్రతా బిల్లుని తీసుకొస్తున్నామని చెప్పారు। కానీ ఈ భద్రత ఎలా వస్తుంది, అడదడ్డంగా రోడ్లనే ఉంటున్నాయి, రోడ్లు ఎక్స్పాన్షన్ చేయటం లేదు, రోడ్లు నాణ్యత బాగోవటం లేదు, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గోతులమయంగా ఉంటున్నాయి, యాక్సిడెంట్ల కారణం ప్రభుత్వం సక్రమంగా రోడ్ల నిర్వహణ నిర్వహించకపోవడం, అవన్నీ మానేసి డ్రైవర్ల వల్లే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి కాబట్టి యాక్సిడెంట్ జరిగితే దానికి డ్రైవర్నే బాధ్యుని చేసేటట్టుగా చట్టం తీసుకొని వచ్చారు। ఇది శుద్ధ తప్పైన చట్టం అని చెప్పేసి మేము చెప్తున్నాం। దీని మీద గత సంవత్సరంలోనే పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే దాదాపు నెలల తరబడి బంధులు చేశారు। అస్సాము, ఒరిస్సా లేదంటే ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాలన్నీ మనం చూసుకున్నట్టయితే మొత్తం లారీ ఆపరేటర్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా నిరోధక సమ్మెలలోకి వెళ్ళాయి। ప్రభుత్వం దాన్ని తొలగి మేము మారుస్తాం, దీని మార్పులు చేర్పులు చేస్తాం, మీ అందరూ ఆమోదయోగ్యంతోనే దీన్ని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు। ఇప్పుడు మన రాష్ట్రంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాహనమిత్ర అని చెప్పేసి గత సంవత్సరం నుంచి మీ అందరి బాధలు వింటున్నాను, మీరు ఆటో బ్రేక్ చేయించుకోవడానికి కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి కానీ లేదంటే రిపేర్లు చేయించుకోవడం కోసం కానీ 10,000 రూపాయలు నేను ఆర్థికంగా మీ అన్నయ్యలాగా తోడుంటాను మీకు అని చెప్పి మొదటి సంవత్సరం ఇవ్వడం జరిగింది। రెండవ సంవత్సరం కోవిడ్ సందర్భంగా మేము దసరాకి ఇవ్వాల్సిన డబ్బులు కాస్త ముందు ఇచ్చారు। ఇప్పుడు ఇచ్చిన 10,000కు బదులు మన దగ్గర నుంచి 1,00,000 రూపాయల పైన వసూలు చేసే పరిస్థితి కనబడుతూ ఉంటుంది। ఈ రోజున తీసుకొచ్చారు జీవో నెంబర్ 21 అని చెప్పేసి ఇందులో ఏం పేర్కొన్నారు, మొత్తం జరినామాలు ఏదైతే అపరాధ రుసుములు ఏదైతే ఫైన్స్ అంటున్నామో అవి విపరీతంగా పెంచుతూ తీసుకొచ్చారు। అయిన దానికి కాని దానికి కూడా సంబంధం లేని వాటికి కూడా 1,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా ఫైన్లు వేస్తున్న పరిస్థితి వస్తుంది। అంటే 2 సార్లు ఫైన్లు కనుక కడితే ఇంకా ఆటో కూడా ఉండాల్సిన అవసరం, అది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది। కాబట్టి ఇది ఒక ఆటో కార్మికులకే కాదు, ట్రాన్స్పోర్ట్ మొత్తం కార్మికులందరికీ కూడా ఇది నష్టం చేసినటువంటి జీవో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నది ఏంటంటే మీరు ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కుంటున్నారు మా దగ్గర నుంచి। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడగన వాళ్ళదే పాపం అన్నట్టుగా మహిళలకి చేయూతని లేదంటే సాధికారతని లేదంటే జగనన్న కానుక అని చెప్పేసి లేదంటే అమ్మఒడని గోరుముద్దని అన్నముద్దని ఈ ముద్దని మొత్తం డబ్బులన్నీ పనిచేస్తున్నాడు। ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దానికి సమాధానం లేదు, కష్టపడుతున్న కార్మికులకు మాత్రం జీతాలు ఇవ్వటం లేదు। ఈ రోజున ఆ డబ్బులన్నింటిని నింపుకునే విధంగా మొత్తం ప్రజల మీద భారాలు పడే విధంగా ఈరోజు ఆటో కార్మికుల మీద మొట్టమొదటి దాడనే చేశారు, ట్రాన్స్పోర్ట్ రంగం మీద దాడనే చేశాడు, తర్వాత పట్టణ సంస్కరణల పేరు చెప్పి విద్యుత్ సంస్కరణలు కానీ ఆస్తి పన్ను పెంచడం ఇటువంటివన్నీ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తూ వస్తుంది। మొన్ననే కేంద్ర ప్రభుత్వం
ఈ విద్యుత్ సంస్కరణ చట్టం అనేది తీసుకొచ్చింది. అది గనక జరిగితే విద్యుత్ ఛార్జీలు మళ్ళీ గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. పట్టణాల్లో ఈ రోజున ఇంటి పన్ను, ఆస్తి పన్ను, కొలాయి పన్ను, మురుగునీటి పన్ను అన్నీ పెంచాలని చెప్పి చూస్తున్నారు. అంటే ఒక చేతితో ఇచ్చి ఆ ఇచ్చిన చేతికి తెలియకుండా రెండో చేతితో మొత్తం డబ్బులన్నీ కొలగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజున కష్టపడుతున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, జీతాలు చెల్లించట్లేదు, నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఈ ఒక పక్కనేమో కరోనా వారియర్స్ మీరని చెప్తున్నారు, వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు. కాబట్టి మున్సిపల్ వర్కర్లకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, లేదంటే స్కీమ్ వర్కర్లకు కానీ, ఇతర అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వర్కర్లకు కానీ కనీస వేతనాలు అమలు చేయటం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ అమలు చేయకుండా ఈరోజున ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. కాబట్టి అప్పులకు వెళ్తున్నాం, ఈ అప్పులన్నీ తెచ్చుకునే బదులు ప్రజల మీద భారాలు వేసే విధంగా ఈ రోజున అపరాధ రుసుముల పేరుతోటి ట్రాన్స్పోర్ట్ రంగం మీద దాడిని దిక్కుపెట్టారు. ఈ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవో రద్దు అయ్యే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ జీవో రద్దు చేయకపోతే రాష్ట్రంలో ఉండే అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఉపసంహరించుకునే వరకు కూడా మేము పోట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బాబు చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ఎంతకాలంగా మీరు ఆటో చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న జీవో వల్ల మీరు కలిగే ఇబ్బందులు ఏంటి? సార్, నా పేరు రాజు అండి, మాది వాల్తే డిపో స్టాండ్ అండి. చాలా ఆర్థిక పరిస్థితులతోనే ఆటోలు వేస్తున్నాం సార్. ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే ఈ వచ్చిన జీవో వల్ల ఆటో వేయాలా లేకపోతే పస్తులతో ఉండాలా అనే పరిస్థితికి భయపడే పరిస్థితికి తీసుకొచ్చారండి. ఈరోజు ఆటో వేయాలంటే ఈ కట్టే ఫైన్లతో చాలా వరకు చాలా భయం భయంగా ఉంది. ప్రతిరోజును వ్యాపారం లేదు, రోడ్డు మీద తిరగాలంటే చాలా ఇటువైపు నుంచి ఏ పోలీసు ఆయన మా కేసు లేపి ఏ విధంగా కేసు రాస్తాడో తెలియని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే. ఇలాంటి జీవోలు తీసుకొచ్చి మా పొట్టలు కొట్టి మా ఈ విధంగా సామాన్య ఆటో డ్రైవర్ని ఇలాగా ఉన్నకాడికి మీరు ఇబ్బందుల్లో పెట్టి ఇలా చేస్తే మేము చావడం తప్ప వేరే దిక్కు అనేది లేదు మాకు ఇంకా. మరి ఇలాంటప్పుడు మీరు ఇలాంటి జీవోలు తీసుకొచ్చి మేమేమైనా బాగా ఆస్తి పరులు బాగా డబ్బున్న వాళ్ళు ఏం కాదు కదా, సామాన్య ఆటో డ్రైవర్లు. ఈ ఆటో డ్రైవర్లు మీరు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఫైన్లు మీరు వేస్తే మేము ఇంకేం బ్రతకాలి? ఏమి ఉంటున్నది అద్దీంట్లోనే అద్దెలు కట్టుకొని స్కూల్ ఫీజులు కట్టుకొని ఇలాగ ఇబ్బందులు పడుతూ తినో తినకో పూట ఏదో బండి వేసుకొని బ్రతుకుతున్నాం. ఇద్దరికి మించి ముగ్గురు ఎక్కితే ఫైన్ అంటున్నారు. ఒక నో ఎంట్రీ బోర్డులు ఉండవు, ఏమి ఉండవు. ఏమండి ఏం సార్, ఇలా నో ఎంట్రీ లేదు సార్, బోర్డు సార్ బోర్డు లేదు అంటే రా నువ్వు వెళ్ళరా నోరు మూసుకునే విచక్షణారహితంగా పోలీసులు మాత్రం మాట్లాడతారు. ఒక ఆటో డ్రైవర్కి విలువ లేదు. ఇలాంటి సందర్భాల్లోనే మీరు ఏంటంటే ఇలాంటి జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడితే మేము ఇంకెలా బ్రతకాలి, ఏమైనా బ్రతకాలి? దయచేసి మా గురించి మీరు ఆలోచించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు ఓటేసాం, మా గురించి మీరు ఆలోచిస్తారని నమ్మకంతో మేము ఓటేసాం, కానీ ఇటువంటి జీవోలు తీసుకొచ్చి మా నెత్తి మీద ఇలా భారాలు పెడితే మేము ఇంకెవరితో చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి ఎవరితోనైనా? మా గురించి మా గురించి మీరు ఆలోచించి ఇలాంటి జీవోలు మీరు తగ్గించి మా ఆటో డ్రైవర్ల గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. బాబు, ప్రధానంగా ఈ ఆటో డ్రైవర్లకి 10,000 వాహనమిత్రుల తరఫున ప్రభుత్వం ఆల్రెడీ ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి మిమ్మల్ని అంటే ట్యాక్సులు కట్టుకోవడానికో లేదంటే ఆటో ఏదైనా రిపేర్లు చేయించుకోవడానికో చాలా హెల్ప్ చేస్తుంది కదా. ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం విషయమై? ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుందండి. ప్రభుత్వం 10,000 ఇస్తే 6,800 రూపాయలు ఇన్సూరెన్స్ అండి, 2,300 రూపాయలు బ్రేక్ అవుతుందండి. ఈ పొల్యూషన్ అన్నిటికీ అక్కడితో 10,000 రూపాయలు సరిపోతుంది. 10,000 ఇస్తున్నారంటే కుడి చేతికి ఇస్తున్నారు, ఎడం చేతిని లాగేసుకున్నట్టు ఉంది. మా పరిస్థితి ఎలాగుందంటే ఇదివరకు ఆర్టీఓ కేసు రాస్తే ఒక 1,500 2,000తో అయిపోయేదండి. ఇప్పుడు 20,000 30,000 40,000 వరకు భారం పడుతుంది. లైసెన్స్ లేకపోతే 5,000 జరిమానా, ఎఫ్సీ చచ్చిపోతే 10,000 జరిమానా, పర్మిట్ చచ్చిపోతే 15,000 20,000 వరకు వెళ్తుంది. మాకు ఈ కోవిడ్ 7 నెలలు చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితి, ఎలాగ ఆటో డ్రైవర్లు జీవిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అలాగే అనేసి ఇద్దరిని కస్టమర్లను వేసుకొని వెళ్తే డ్రాపింగ్ బేరమే, అటునుండి రిటర్న్ ఏముండదు. ఎలాగే ఒక 100 రూపాయలు రైల్వే స్టేషన్ వచ్చామనుకోండి, అటునుండి మళ్ళీ వాల్తే డిపోకి రావాలంటే 80 రూపాయలు డీజిల్ అవుతుంది అప్ అండ్ డౌన్. 20 రూపాయలు 10 బేరాలు కడితే కానీ 10 20 200 ఇంటికి పట్టుకెళ్ళే పరిస్థితి లేదు. అలాగని బేరాలు కూడా లేవు మాకు. చూస్తే విశాఖపట్నాన్ని 50,000 సుమారుగా 50,000 ఆటోలు ఉన్నాయి. 50,000 ఆటోలు ఉన్నాయంటే 50,000 ఆటోలు ఉన్నాయంటే 70 మంది ఆటో డ్రైవర్లు ఆటోల మీద జీవనోపాధి గడుపుకుంటున్నారు. ఇప్పుడు చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు కొట్టుమిట్టు ఆడుతున్నారండి. అది బాబు చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో విషయమై మీరేం చెప్పబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 550,000 మంది ఆటోలు నడుపుకుంటూ
తమ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి ఘనత ఆటో కార్మికులది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికుల కోసం నేను ఉన్నాను నేను విన్నాను అభిమానం చాలా బాగుంది కానీ ఈ రోజు ప్రతి అధికారంలోకి వచ్చిన ప్రతి ఆట కూడా ఏదో ఒక మా కానుకిస్తున్నారు గత సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన వాహన మిత్ర పథకం ఇచ్చారు చాలా సంతోషం ఏదో కోవిడ్ వచ్చింది మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారుగా 7 నెలల పాటు మేము ఎలా బతికామో మాకే తెలియనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇంకో కానుక ఇవ్వాలి కదా మూడో కానుక అక్టోబర్ 21వ తేదీన మళ్ళీ జీవో నంబర్ ఎంఎస్ 21 అనేది 1988 యాక్ట్ చట్ట ప్రకారం ఈ జీవన అమలు చేశారు అంటే ప్రతి ఒక్కరు కూడా వాహనాన్ని దేని కొనుక్కుంటామండి మా కుటుంబ అవసరాల నిమిత్తం అలాగే ఆటోలు ప్రజలకు సర్వీస్ చేయడం కోసం ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చడం కోసం మేము ఆటోలు కొనుక్కు మా కుటుంబాలను కూడా పోషించుకుంటున్నాం ఇలాంటి తరుణంలో ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి విశాలమైన రోడ్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడం అనేది ఇది సరైనది కాదు మనం చూస్తున్నాం ఒక జగదాంబ సెంటర్ నుంచి వన్ టౌన్ ఏరియాకి వెళ్ళడానికి ఒకే రహదారి అలాంటి రహదారిలో రెండు చక్రాల వాహనాల నుండి హెవీ వెహికల్ వరకు కూడా వెళ్ళాలి అంటే ట్రాఫిక్ని మీరు అరికట్టండి విశాలమైన రోడ్లు వేయండి చట్టాలని అమలు చేయండి కానీ ఇది సరైనది కాదు ఎందుకంటే మిమ్మల్ని నమ్మం మేము నమ్మి మీకు ఓట్లేస్తాం గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇదే చట్టం మీద ఆ ప్రభుత్వం గుర్తు తెచ్చుకుంది ఆ పరిస్థితి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ పరిస్థితి రాకూడదు వచ్చిందంతే మాత్రం మోటార్ రంగ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 22 లక్షలు పైబడి ఉన్నారు 22 లక్షలు మోటార్ కార్మికులు తిరుగుబాటు చేస్తే మీ ప్రభుత్వం ఏమవుతుందో మీరు ఒక్క మాట ఆలోచించుకోండి ఏదైతే ఈ దసరా కానుక ముందు మాకు ఈ చట్టాన్ని అమలు చేశారో ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మొత్తం రవాణా కార్మిక వర్గం ఐక్యమయ్యి తిరుగుబాటు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం సార్ మీరు చెప్పండి ప్రధానంగా అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వీళ్ళకి వాహన మిత్ర రూపంలో ప్రతి ఏటా 10,000 రూపాయలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి అంటే ఆదేశాలు తెలియజేస్తున్నారు చాలామంది కూడా అంది ఉన్నాయి ప్రస్తుతం ఈ ఆందోళనకు కానీ వీళ్ళ ఆవేదనకు కానీ కారణం ఏంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు పాదయాత్రలో ఆటో కార్మిక మోటార్ కార్మికులకి మేము ఉన్నామని చెప్పేసి హామీ అవ్వడం జరిగింది అయితే జగన్ ప్రభుత్వం వస్తే మనందరికి కూడా మోటార్ కార్మికులు ఏదో రక్షణ కల్పిస్తారు కాబట్టి మనందరికీ ఏదో శ్రేయస్సు ఉంటుందని చెప్పేసి మోటార్ కార్మికులు అందరు నమ్మి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది ఆ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తక్షణమే మీ అందరికీ కూడా నేను తప్పకుండా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాను మేము మాట నిలబెట్టుకుంటున్నాను కాబట్టి ఇదిగో అని చెప్పేసి దసరాకు ముందుగానే అర్జెంట్గానే దసరా కానుక అని చెప్పేసి దసరా ముందుగానే 4వ తారీఖు నాడు గత ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు నాడు ఈ ఏదైతే వాహన మిత్రం అమలు పరిచారు ఈ అమలు పరిచడం ద్వారా 10,000 రూపాయలు అవగానే చాలామంది ఆటో కార్మికులు అనుకున్నారు అమ్మో రాష్ట్ర ప్రభుత్వం మారింది మరి మోటార్ కార్మికులకు మంచి శ్రేయస్సు వచ్చిందని చెప్పి చాలా సందడిపడ్డారు సందడిపడిన తర్వాత ఈ కేసులు అనేవి విపరీతంగా పెంచడం మొదలుపెట్టారు కేసులు విపరీతంగా రాయడం అంటే ఏదైతే మనం కుడి చేతి చెడం చేతి లాక్కునే విధానం ఉందో అదే రకంగా ఇది ఏదైతే 10,000 రూపాయలు ఇచ్చి ఆ 10,000 రూపాయలు దాదాపుగా మళ్ళీ ఈ అక్టోబర్లో చూసుకుంటే ఒక్కొక్కడు 25,000 రూపాయల వరకు పెనాల్టీ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇదే కాకుండా ఈ సంవత్సరం మరి దసరాకి మళ్ళీ కానుకగా ఇవ్వాలా 2వ సంవత్సరం మరి 5 సంవత్సరాలు కంటిన్యూ ఇస్తానన్నారు కాబట్టి 2వ సంవత్సరం ఇవ్వాలా కానీ 2వ సంవత్సరం ఏదైతే ఉందో 2వ సంవత్సరం రాకముందు కరోనా రావడం ప్రజలందరూ ఇబ్బంది పడడం ఆటో కార్మికులు ఇబ్బంది పడడం ఇవన్నీ చూడడం వల్ల ఆటో కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కరోనాలోని కాబట్టి మీరందరికీ కూడా దసరా వరకు ఆగకుండా ముందుగానే మీకు అందరికీ కూడా 10,000 రూపాయలు వేసేస్తామని చెప్పేసి మళ్ళీ 10,000 రూపాయలు వేశారు ఈ 10,000 రూపాయలు వేయడం వల్ల మళ్ళీ ఆటో కార్మికులు అనుకున్నారు అమ్మో మన వెనకాతలు ఉన్నాడు పర్లేదు మా జగన్ అన్న ఉన్నాడని చెప్పి చాలా ఆనందపడ్డారు కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ జీవోని తీసుకొచ్చిన తర్వాత
రెండు సంవత్సరాల పాటు ఇచ్చింది 20 కాకుండా రాబోయే 3 సంవత్సరాల 30,000 కూడా 50,000 రూపాయలు కూడా ఈ ఒక 6 నెలల్లోనే లేదా 5 నెలల్లోనే వసూలు చేసే విధంగా జీవం తీసుకొచ్చారు అంటే బ్రేక్ అయితే లేకపోతే 2,000 రూపాయలు అంతకన్నా అదనంగా మళ్ళీ రెండోసారి దొరికితే 5,000 రూపాయలు పరిమిట్ లేకపోతే 10,000 రూపాయలు అని అంటే ఇది లేకపోతే అనే కాదండి ఆటో కార్మికులు అన్నోరు చాలా మంది చదువు లేనోళ్ళు ఎప్పుడు ఫిట్నెస్ అయిపోయిందో తెలియదు ఎప్పుడు బ్రేక్ అయిపోయిందో తెలియదు అలా కర్మగాలు గాని నిన్నటితో బ్రేక్ టైం అయిపోయి రేవాల్ దొరికినా సరే బ్రేక్ ఇన్స్పెక్టర్ వితౌట్ పర్మిట్ అని రాస్తారు అంటే వితౌట్ పర్మిట్ అని ఎప్పుడైతే చెక్ రిపోర్ట్ రాసారో ఖచ్చితంగా మీరు 10,000 రూపాయలు కట్టాల్సిందని డిమాండ్ చేస్తారు ఎందుకంటే కట్టకపోతే బొళ్ళు తీసుకెళ్లి సీజ్ చేసే పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే ఉన్న కరోనా వల్ల పాపం చాలా మంది తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆరిలోలో ఒక ఆటో డ్రైవర్ అయితే డాబా మీద గెంతి చనిపోయాడు ఇలాగ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కరోనా కారణంగా అంటే ఎలా బ్రతకాలో తెలియదు ఇంట్లోనే ఎలా పోషించుకోవాలో తెలియక పాపం మనస్తాపంతో చాలా మంది చనిపోయిన సందర్భం ఉంది మరి ఈ కరోనా అనేది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వ్యాధి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాధి వల్ల చాలా మంది కరోనా వల్ల చనిపోయారు కానీ అందరూ చనిపోలేదు కానీ కరోనా కన్నా ప్రమాదమైనటువంటి జీవన్ని తీసుకొచ్చారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే కరోనా వల్లైతే కొంతమంది చనిపోతారు కానీ ఈ జీవోని కానీ అమలుపరిచి రోడ్డు మీద కానీ పోలీసులు ఆర్టీఓ అధికారులు కానీ కేసులు రాయడం మొదలు పెడితే మొత్తం ఉన్న 90% మంది కూడా చనిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి మోటార్ వాహనం నడిపిన ప్రతి ఒక్కరు కూడా ఈ జీవో వర్తిస్తుంది ఓన్లీ ఆటో డ్రైవర్లు కానీ కాదండి ఇది లారీ డ్రైవర్లు అవనండి బస్సు డ్రైవర్లు అవనండి కారు డ్రైవర్లు అవనండి టూ వీలర్ నడిపిన వాళ్ళు అవుతా సైతం ఇది వర్తిస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ప్రమాదకరం అండి అంటే ఇప్పటికైనా మాకు తెలిసి చెప్తా ఉన్నారు పేపర్లు చూస్తూ ఉన్నాం అన్ని కార్పొరేషన్ల దగ్గర డబ్బులు దండేసి అన్ని కార్పొరేషన్ డబ్బులు లాగేసి ఆఖరి తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్న డబ్బులు కూడా లాగేసి ప్రజలకు ఏదో ఉపకారం చేసేస్తున్నాను ప్రజలకు ఏదో పథకాలు పెట్టేస్తాను ప్రజలందరినీ శ్రేయస్సుగా చేసేస్తున్నాను అని చెప్పే విధంగా మొత్తం అన్ని కార్పొరేషన్ లాగేశారు ఇప్పటికే లాగేసిన తర్వాత ఇప్పుడు అంతా అయిపోయినట్టుంది మొత్తం గొల్ల అయిపోయింది గొల్ల అయిపోయిన తర్వాత ఎవడరా దొరికాడు అనుగా అంటే మోటార్ వాహనం నడిపినోడు ఆటో కార్మికులే ఎందుకంటే ఆటో కార్మికులు పాపం ఎంత కేసు రాసినా సరే తిట్టుకొని మూలుకొని ముక్కుకొని కట్టుకొని వాళ్ళ జీవనోపాధి దాని మీద కాబట్టి ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కడుతున్నారు కానీ ఈ రకంగా 10,000 20,000 రూపాయలు వేసేసి ఇప్పటికే పాపం చాలామంది తాగుడికి బానిసైపోయారు ఆ తాగుడు తీసేశారు మద్యపాన నిషేధం ఇస్తాను నిజంగా మద్యపాన నిషేధం ఇవ్వాలి చెయ్యాలి అనుకున్నప్పుడు 5 సంవత్సరాలు ఆగవసరం లేదు ఖచ్చితంగా కరోనా టైంలో దాదాపు 5-6 నెలల పాటు మద్యాన్ని ఎత్తివేశారు మరి అలాంటి మద్యం ఎత్తివేసిన సందర్భంలో మరి ఇది ప్రజలందరూ కూడా అలవాటు తప్పింది మందు తాగడం అలవాటు తప్పింది అలాంటి సమయం నిజంగా నువ్వు ప్రజలకు మేలు చేయాలి ప్రజల శ్రేయస్సు కోరినవి ప్రభుత్వ ప్రజల కోసమే నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చావు ఇతర గత ప్రభుత్వం కన్నా నేను మెరుగైన ప్రభుత్వాన్ని పాలనిస్తానని నిజంగా అనుకున్నట్లయితే ఈ ప్రభుత్వం ఏం చేయాలా మొన్న కరోనా టైంలో మందు అందరూ మానేశారు కదా మందుని ఎత్తియాలి కానీ మందుని ఎత్తేసారా ఎత్తలేదు ఎత్తకపోగా మళ్ళీ ప్రారంభించారు ప్రారంభించి మళ్ళీ ప్రజలందరినీ కూడా బానిసగా చేస్తున్నారు చెప్తామన్నారు గవర్నమెంట్ గతంలో చాలామంది చర్చించుకున్న ఒకటే విషయం మందు వల్లే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి మందు తీసేస్తే ప్రభుత్వం నడపలేరని చెప్పుకొని చర్చలు జరుపుతూ ఉంటారు మరి ఈ మందు వల్లే ప్రభుత్వం నడుస్తుంది అన్నదానికి ఉదాహరణకి గతంలో ఒక డీలర్ ఉండేవాడు అమ్ముకొని ఆ డీలర్ కొంత సొమ్ము సేవ్ చేసుకొని ప్రభుత్వానికి కొంత సొమ్ము కడితేనే ప్రభుత్వం నడిచేది ఈరోజు అదే డీలరు అదే అమ్మకందారుడు అదికే షాపు యజమాని అందరూ కూడా ప్రభుత్వమే అంటే ఇప్పుడు వచ్చిన ఆదాయం కన్నా 10 రెట్ల ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని తీసుకొచ్చి ఇలా పంచి ఇది చాలకుండా మోటార్ కార్మికుల మీద చట్టం తీసుకొచ్చి 20,000 30,000 పెనాల్టీ వేసి ఈ డబ్బులు అందరూ అంటే పేద ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవాళ్ళ కోసం డబ్బులన్నీ దండి ఎవరెవరికి నచ్చిన వాళ్ళు అందరికి పంచుతూ ఉన్నారు ఈ పాస్టర్లకు అని చెప్పి పంచడం కోసం అని చెప్పి బ్రాహ్మణులకు ఇవ్వడం లేకపోతే ఇతరులకు ఇవ్వడం కోసం అని ఇంకోళ్ళకి ఇవ్వడం లింక్ పెట్టుకొని ఏదో ఈత పండు ఇచ్చి తాటికాయ లాక్కునే విధంగా ఈరోజు ఈ ప్రమాదకరమైన జీవం తీసుకొచ్చారు ఈ జీవోని తక్షణం రద్దు చేయకపోతే ఇప్పటికే ఆటో కార్మికులు చాలా ఆందోళన నిన్న కూడా ఈరోజు కూడా ఆందోళన చేశారు కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన జీవో ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఉద్యమంగా తీసుకొచ్చి ఆటో మోటార్ కార్మికులే కాకుండా పబ్లిక్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ జీవో రద్దు అయ్యేంత వరకు కూడా గట్టిగా పోరాడతామని చెప్పేసి సంగమధారంగా చెప్తాం సార్ ఇప్పటికే ఇన్ని కేసులు అయితే ఇవన్నీ చేయాలి అంటే మేము ఏం చేయాలి మాకే అర్థం అవ్వట్లేదు ఇవన్నీ మీరు ఏదో ఆలోచించుకుని ప్రభుత్వం మాకు కొద్దిగా న్యాయం చేసి పెడితే బాగుంటుందని అంటే జనరల్గా టికెట్ లెక్కించేటప్పుడు పరిమిత టికెట్లు అని ప్రభుత్వం చెప్తుంది కదా ప్రమాదాల నివారణకే కదా మీకోసమే కదా మరి ఎక్స్ట్రా జన మా కోసం అయినా సరే వాళ్ళు ఎక్కుతున్నారు ఏంటండి ఎవరు ఎక్కుతాను అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు 10-20 ఎత్తున్నారు మరి ఏదో ఏదో ఆటోలు దోషించుకుంటాను అనుకుంటున్నారు కానీ ఆటోలు దోషించుకోవడం అదేం లేదండి ఇప్పుడే పెద్దలేం అమ్మాయికులేం కాదు అడిగినందుకు మాకు ఇచ్చట్లేదు మాకు ఒక 50 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు కూడా మేము ఓలా బుక్ చేసుకుంటాం లైవ్ బుక్ చేసుకుంటాం వాళ్ళు వెళ్ళిపోతాను మాట్లాడుకొని అంత మించి మాకు ఏదో ప్రభుత్వం మమ్మల్ని ఏదో ఆలుకున్నారని
చూస్తున్నాం. అది 20 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నారు కదా, గత ప్రభుత్వాల్లో ఎప్పుడు మీకు సహాయం దొరకలేదు, ఇప్పుడు 10,000 రూపాయలు ప్రభుత్వం వేస్తుంది కదా. ఇది 10,000 సహాయం దొరికినా సరే మాకు దానికి ఎందుకు పనికి రాలేదండి. 20,000 కేజీలు రాస్తే మా ఇప్పుడు ఇప్పటికే నాకు 5 కేజీలు రాజు రెడ్డి సిగ్నల్ పాయింట్ అని లేదని సిగ్నల్ కూడా ఇప్పుడు ఏం చిన్న 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండలేదు. ముందే అయిపోనా అంటే ఈ ఫోటో తీసేస్తాను, తీసిన తర్వాత మాకు కేసులు అవి వచ్చేస్తున్నాయి. మరి మేము అవన్నీ చూసుకోవడం కూడా మాకు తెలియదు. ప్రధానంగా మీరు చెప్పండి, ఇప్పుడు తీసుకొచ్చిన జీవోపై మీ కామెంట్, మీ అభిప్రాయం తెలియజేయండి. రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందంటే, ఈరోజు అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో వడ్డించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే దీనికి ప్రత్యక్షమైనటువంటి తార్కాణం, గతంలో నేను గనక అధికారంలోకి వస్తే ప్రధానంగా ఆటో కార్మికులు, మోటార్ కార్మికుల యొక్క జీవితాలని, వారి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుదిద్దుతాను, అభివృద్ధి చేస్తాను, వారి ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఇచ్చేటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఇప్పుడు ఆటో కార్మికులకి 10,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా ఈరోజు అందించడం జరిగింది. దానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఇచ్చింది ఘోరంతా, తీసుకున్నది కొండంత. ఆ ఇచ్చినటువంటి ఆ వాహన మిత్ర ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే 10,000 రూపాయలు పూర్తిగా ఆటో కార్మికులందరికీ కూడా అందేటువంటి పరిస్థితి లేదు. దరిదాపుగా ఇంకొక 3 లక్షల మంది కార్మికులకి అందించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఇచ్చింది ఈ 10,000 రూపాయలు ఇచ్చానని చెప్పి ప్రచారం చేసుకుంటూ ప్రచార ఆర్భాటాలతో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం వెనకాతల నుండి వీళ్ళకి వచ్చిందే అరకొర ఆదాయం. ఆ ఆదాయంలో ఈరోజు ట్యాక్సుల పేరుతోని, లేకపోతే కేసుల పేరుతోని, విపరీతంగా ఈరోజు కేసుల పేరుతోని ఈరోజు చలానాలు వచ్చేసి వాళ్ళని చాలా ఇబ్బందులకి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి దొంగ నాటకాలు, దొంగ పద్ధతుల్లో మీ పరిపాలన చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఈరోజు అనేక పోరాటాలు చేసి, అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికుల యొక్క చట్టాలని తొంగలో దొక్కి వారి హక్కుల్ని కాలరాసి ఈరోజు కార్పొరేట్ వర్గాలకి, కార్పొరేట్ అధినేతలకి, బహుళజాతి సంస్థల కంపెనీల అధినేతలకి ఈరోజు కొమ్ము కాస్తూ వారిని, వారి అభివృద్ధికి తోడ్పడుతూ ఉంది. వారికి నేనేమి తీసుకోను, నరేంద్ర మోడీయే నాకు ప్రధానమైనటువంటి ఆదర్శం, వారి యొక్క అడుగుజాడల్లో నా ప్రభుత్వం నడుస్తుంది, నేను కూడా ఆ విధంగానే ముందుకు పోతాం అనేటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీకి ఏమాత్రం తీసుకున్నటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు అతి దారుణమైనటువంటి వసూళ్ళు ఈరోజు జీవో నంబర్ 21 ఏదైతే తీసుకొచ్చాడో, ఈ జీవో నంబర్ 21 ద్వారా ఈరోజు సాధారణమైనటువంటి ఆటో కార్మికుల యొక్క వాళ్ళు వచ్చినటువంటి వేతనాలు ఎంత, వాళ్ళకి వచ్చినటువంటి రోజుకి 300 రూపాయలు కూడా చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసినటువంటి ఈరోజు ప్రజల యొక్క జీవన స్థితిగతులని, వారి యొక్క ఆర్థిక పరిస్థితులని అతలాకుతలం చేసినటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు, వాళ్ళ జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయి. వర్ణించలేం వర్ణనాతీతం వారి యొక్క కష్టాలు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రభుత్వం పరంగా ఆదుకోవాల్సింది పోయి ఈరోజు మరింత దుర్మార్గమైనటువంటి చర్యలతో నువ్వు ముందుకు పోతూ వాళ్ళ పైన ఈరోజు ట్యాక్సుల పేరుతోని, లేకపోతే ఫైన్ల పేరుతోని, పన్నుల పేరుతోని విపరీతంగా వసూలు చేసిన పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాం. ఇందాకలే మిత్రుడు రెహమాన్ గారు చెప్పినట్టు ఈరోజు ఒక చిన్న ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోకపోతే 100 రూపాయలు ఉండేది, సరే మేము పన్నులు వేయొద్దని చెప్పట్లేదు. ఈరోజు అపరాధ రుసాన్ని వసూలు చేయండి. ఆ వసూలు చేసేటటువంటి పన్నులు సహేతుకంగా ఉండాలి తప్పించి 100 రూపాయలు వేసేటువంటి ఆ పన్నుని తీసుకొచ్చి 1,000 రూపాయలు వేస్తే ఈరోజు ఆయన చెప్పినట్టు హెల్మెట్ ధర లేదు, అలాంటిది నువ్వు 1,000 రూపాయలు ఏ విధంగా వేస్తావు, వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఎంత. కాబట్టి నీవు ఇటువంటి పద్ధతుల్లో ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కనుక పూనుకుంటే నీకు ఆటో కార్మికుల కాదు, భవిష్యత్తులో ప్రజానికం అంతా తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దిశగా నువ్వు ఆలోచించి ఏదైతే నువ్వు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 21 ఏదైతే ఉందో ఆ జీవో నంబర్ 21 వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల దేశ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికుల కోపాగ్నికి నువ్వు గురి కాక తప్పదు. ఈ అగ్నికి, ఈ కోపాగ్నికలలో, కార్మికుల యొక్క కోపాగ్నికలలో నువ్వు దహనం, నీ ప్రభుత్వం నువ్వు దహనం కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు తీసుకొచ్చిన జీవోపై మీ అభిప్రాయం ఏంటి? కరోనా సమయంలో ప్రపంచం కానీ, దేశం కానీ, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి అనేక ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతున్న ప్రజల మీద, వాహనదారుల మీద కూడా ఈ జీవో అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, నూతనంగా తీసుకొచ్చిన జీవో అనేది 21
తక్షణం రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ అనేది చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్ల మీద దాదాపు కరోనా సమయంలో దాదాపు ఒక 3 నెలల పాటు ఏ ఒక్కరు కూడా ఆటో అనేది ఏసే పరిస్థితి అనేది లేదు. అందరూ కూడా ఇల్లు వద్ద ఉండే పరిస్థితి అనేది ఉంది. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చాలా చిదిగిపోయారు. అటువంటి సమయంలోని వీళ్ళ మీద తాటిపండు పడే విధంగా ఈరోజు అనేది ఈ జీవ అనేది ఉన్నది. తక్షణం అనేది ఈ జీవ అనేది రద్దు చేయాలని అంటున్నాము. కరోనా సమయంలోనే కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అనేది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానీ తమ ప్రజా వ్యతిరేక విధానాలని కూడాను ఈ సమయంలోనే అమలు చేసుకోవడానికి కరోనాను ఒక సాకుగా ఈరోజు అనేది చూసుకొని ఈ ప్రభుత్వాలు అనేది వెళ్తున్నాయి. కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసి మోడీ గారు అనేది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం అనేది మోడీ గారు చేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది కార్మిక వర్గానికి అందరికీ కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా కనీస వేతనాలు జీవో అనేది విడుదల చేయలే. గత ప్రభుత్వం విడుదల చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా విడుదల చేస్తుందేమని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలతోటే ప్రజా వ్యతిరేక విధానాలతోటే ముందుకనేది వెళ్తూ ఉంది. ఈ జీవో అనేది ఇప్పుడే ఆటో డ్రైవర్లందరూ కూడాను అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా సమయంలో మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఇన్సూరెన్స్ ధరలు అనేది కూడా తగ్గించాలి. అలాగే దాదాపు రోడ్ ట్యాక్స్ కానీ లేకపోతే ఫిట్నెస్ లేకపోతే ఆటో డ్రైవర్లు అనేది ఏదైతే ఫైన్స్ వేస్తున్నారో అటువంటివి అన్నీ కూడాను ఈ దాదాపు అనేది ఒక 2 సంవత్సరాల కాలం పాటు వీళ్ళ మీద వేసే రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా మేము రద్దు చేయాలని ఒకపక్క డిమాండ్ చేస్తూ ఉంటే ఈ సమయంలోని దసరా ముందులు అనేది ఎందుకు తీసుకొని వచ్చారంటే జీవ అనేది ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి అనేది వీల్లేదు. ప్రజలందరూ కూడాను ఈ దసరా పండుగలు ఉంటే మేము మాత్రం దొంగచాటుని ఈ జీవోలు అనేది అమలు చేసుకోవచ్చు అనేసి యథార్థిగా ఈరోజు అనేది జీవో అనేది తీసుకొని వచ్చారు. అందువల్లనేది ఇటువంటివన్నీ తప్పుడు విధానాలు అనేది వెంటనే మానుకోవాలనేది ప్రజా సంక్షేమం అలాగే ఆటో డ్రైవర్ల మీద ఎంతో ప్రేమ వలగబోసే విధంగా ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే రెండో పక్క అనేది ఈరోజు అనేది ఆర్థిక భారాలు వేసే విధంగా ఇటువంటి జీవాలు తీసుకురావడం అనేది ఎంతమాత్రం సహించరాని చర్య. వెంటనే ఈ జీవాలు అనేది రద్దు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు తెచ్చిన ఈ జీవో ప్రకారం ఇలా జరిగే ఇబ్బందులు ఏంటి అంటే వాస్తవ ప్రకారంగా జీవో నెంబర్ 21 MS అని రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ప్రధానంగా ఏదైతే అప్పుడు ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన రవాణా భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు దేశం అంతా కూడా పెద్ద ఎత్తున మోటార్ రంగ కార్మికులు లారీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు ఆందోళనలు బంద్లు చేస్తే వెనక్కి వెళ్ళారు. 2017లో చట్టం చేస్తారు. ఆ చట్టాన్ని అనుసరిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది జీవో MS నెంబర్ 21 తీసుకొచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు అదనే ఒకేసారి 900 పెంచారు. అది కాక ప్రతి ఫైన్ కూడా అంటే 1000 రూపాయల నుంచి 40000 రూపాయల దాకా ఈరోజు ఫైన్లు పెంచే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం అనేది ముందు తీసుకొచ్చింది జీవోలో. ఈ జీవో వల్ల మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు చాలా నష్టం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఏదైతే మనం చూసుకున్నట్లయితే అంటే జిల్లా వ్యాప్తంగా 50000 పైచిలుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తేనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాదయాత్ర సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం ప్రస్తుతం అయితే ప్రభుత్వం నడుచుకోవడం లేదు. వాళ్ళు చెప్పినట్టు వాహనమిత్రాలు 10000 రూపాయలు ఇచ్చినప్పటికీ అది తాళిచాలని జీవితమే. ఈ అదనపు ఫైన్లు 10000 నుంచి 40000 రూపాయల వరకు కూడా ఫైన్లు వేయడం, వీళ్ళ నుంచి తిరిగి గుంజేయడం, సంక్షేమ పథకాల పేరుతో దుర్వినియోగం చేయడం, ఆ డబ్బుని వీళ్ళ ద్వారానే రికవర్ చేసే ప్రయత్నం చేయడం అయితే చాలా దుర్మార్గం చెబుతూ ఉన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో అప్పుడులో ఉద్యమాల నేపథ్యంలో దాన్ని అక్కడ అంటే తాత్కాలికంగా ఆపివేసి 2019లో మరలా ఆ జీవోని పునఃప్రారంభం జరిగింది. దాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని అనుసంధిస్తూ అంటే MS జీవో నెంబర్ MS 21 తీసుకొచ్చి వీళ్ళ మీద అంటే పెను భారం అయితే చేస్తున్నారు. తక్షణమే కానీ తీయకపోతే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శక్తులన్నీ కలుపుకొని ఉద్యమం అయితే చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని నియంత్రించాలని అయితే వీళ్ళు అంటే ఆపేయాలని అయితే వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఆదితో శ్రీనివాస్, ACT న్యూస్.